హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. భారతరత్నలు ఎడాపెడా ప్రకటించేస్తోంది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఈ ఏడాది 5 భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారతరత్న డిమాండ్ చాలా కాలంగా చాలా ప్రాంతాల్లో కొంతమంది నాయకుల కోసం జరుగుతుంది. అలా భారతరత్న ఇవ్వాలి అని డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి కోసం. స్వర్గీయ ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ దశాబ్ద కాలం పైగా తెలుగుదేశం పార్టీ చేస్తూ వస్తోంది. ఆ డిమాండ్ కోసం కోటి సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికి పంపించింది. చాలా సందర్భాల్లో అటువంటి డిమాండ్ చేస్తూ వస్తోంది. భారతరత్నకి ఎన్టీ రామారావు అన్ని విధాల అర్హుడు, ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందేనంటూ చాలా సందర్భాల్లో చాలా వేదికలపైన చెప్తూ వస్తోంది. అంతేకాదు, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా భారతరత్న ఎన్టీఆర్తో పాటు వైఎస్ఆర్కి కూడా ఇవ్వాలనే ప్రతిపాదన చాలా సందర్భాల్లో చేస్తూ వచ్చారు. అయితే తాజాగా 5 భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో గతంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అని డిమాండ్ చేసిన ప్రధానమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ మౌనం ఎందుకు దాల్చుతోంది? ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వండి అనే మాట కూడా కనీసం ఎందుకు మాట్లాడలేకపోతుంది? 5 ఇచ్చారు, ఎన్టీఆర్ కూడా మీ పేరు కూడా చేర్చండి అనే మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోతుంది? గతంలో ఎన్డీఏ సర్కార్లో కలిసి పనిచేసిన సందర్భంలోనూ భారతరత్నకు సంబంధించిన డిమాండ్ చేయలేదు. ఆ తర్వాత ఎన్డీఏలో మరోసారి కలిసి పనిచేసిన సందర్భంలోనూ భారతరత్న డిమాండ్ చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో మాత్రం భారతరత్న ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ వస్తుంది. సో భారతరత్న డిమాండ్ చేయడం వెనుక, ఆ డిమాండ్ వెనుక చిత్తశుద్ధి లేదా అనే అనుమానాలకు తావిచ్చేలా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తు కూడా పెట్టుకుంటున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనీసం ఇంతమందికి ఇచ్చారు, ఎన్టీఆర్కి కూడా ఇవ్వండి అని ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితులు ఎందుకుంటుంది తెలుగుదేశం పార్టీ? ఇంతకంటే మెరుగైన సందర్భం ఏంటి? అద్వానీకి భారతరత్న ప్రకటించిన తర్వాత అద్వానీకి, కర్పూరి ఠాకూర్కి భారతరత్న ప్రకటించారు. కొద్ది రోజుల తర్వాత మరో 3 ఇప్పుడు ప్రకటించారు. మళ్ళీ డిమాండ్ చేస్తే ఇంకా 1-2 ప్రకటించడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ప్రకటించేశారు, మళ్ళీ ఏడాది కాల వరకు ఏం ప్రకటించే అవకాశం లేదు అని చెప్పడానికి కూడా అటువంటి పరిస్థితి కూడా లేదు కదా. ఎన్టీఆర్ని కూడా చేర్చండి అని ప్రపోజల్ పెట్టడం ఎందుకు మర్చిపోతోంది తెలుగుదేశం పార్టీ? పైగా దక్షిణాది పైన భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేస్తోంది. దక్షిణాదిలో ఈసారి ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలనుకుంటోంది, ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 3 రాష్ట్రాల్లోనూ బాగా తెలిసిన వ్యక్తి, బాగా తెలిసిన పేరు ఎన్టీ రామారావు. ఆయన కేవలం రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, నటుడిగా దక్షిణ భారతదేశంలో బాగా పాపులర్ యాక్టర్గా పేరుంది. సో అటువంటి వ్యక్తికి భారతరత్న డిమాండ్ ఎందుకు ఇప్పుడు తెరపైకి తీసుకురాలేకపోతుంది తెలుగుదేశం పార్టీ అనేది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా తలొగ్గుతుంది. భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు కోసం వస్తోంది. టీడీపీ పొత్తు కోసం భారతీయ జనతా పార్టీ రోజు ఫోన్లు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ టీడీపీని రమ్మని ఫోన్లు చేస్తోంది. మీరు మాతో చేరండి, మీరు మాతో కలిసి రండి అని డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, గణనీయంగా ఎంపీలు గెలుస్తుందని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. ఇదంతా కదా మీరు ఇస్తున్న ప్రొజెక్షన్. ఇటువంటి సందర్భంలో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మీరే కండిషన్స్ పెట్టే పరిస్థితిలో ఉన్నారని కదా మీరు ఇస్తున్న ఇంప్రెషన్. అటువంటి సందర్భంలో ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తేనే మేము ఎన్డీఏలో చేరతామని ఒక కండిషన్ పెట్టండి. కండిషన్ మేరకు పోయి ఎన్డీఏలో చేరండి. నిజానికి ఎన్డీఏలో ఇప్పుడు మీరు చేరితే ప్రజలకు రకరకాల ఇష్యూల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గతంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పారు. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారంటే కారణం చెప్పాల్సి ఉంటుంది. కారణం లేదు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి విమర్శలు చేశారు. పోలవరంకు నిధులు ఇవ్వలేదంటూ విమర్శలు చేశారు, రకరకాల విమర్శలు చేశారు. అవేవి కూడా ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తామంటూ భారతీయ జనతా పార్టీ చెప్పట్లా. కానీ మీరు భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళడానికి సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది, మిమ్మల్ని కోరుతోంది అని చెప్తున్నారు. కోరుతున్నప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వండి, మేము గౌరవంగా వచ్చి ఎన్డీఏలో చేరుతామని చెప్పండి. ఎన్టీఆర్ భారతరత్న ఇచ్చారు కాబట్టి మేము ఎన్డీఏలోకి వెళ్ళి చేరామని ప్రజలకు చెప్పడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయంలో ఎందుకు మరి మౌనంగా ఉంటోంది తెలుగుదేశం పార్టీ? ఎందుకు ఆ డిమాండ్ చేయలేకపోతుంది అనేది ఒక అర్థం కాని ప్రశ్నగా ఉంది. దీనిపైన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. భారతరత్న ఇస్తారా లేదా తర్వాత విషయం, కనీసం ఇవ్వండి అని అడగలేని పరిస్థితిలో ఎందుకు తెలుగుదేశం పార్టీ ఉందో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తోంది.